సమాజంలో వచ్చే పరిస్థితులు వస్తాయి. మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కాదు, దీన్ని అధికారంగా తీసుకెళ్తాం. ఇదే కాదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ మెయింటైన్ చేసే వరకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం. రేపటి నుంచి ప్రజల్లోకి తీసుకోవడానికి కూడా నేను డీటెయిల్డ్గా అవసరమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ రిలీజ్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అల్టిమేట్గా ప్రజాస్వామ్యం గెలుస్తుంది. నేనేమంటున్నానంటే 307 పోలీసు వ్యవస్థ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మేము స్పందించి ఎవరు వచ్చినా గట్టిగా ఉండి ఇలాంటి సమస్య ఒక పద్ధతి లేకుండా మీ ఇష్ట ప్రకారం వాళ్ళు వచ్చి పడతా ఉంటే అవతల వాళ్ళు కూడా చావడమా లేకుంటే ఆపరేషన్లో తిరుగుబాటు చేయడమా? ఆ పరిస్థితి వస్తుంది. ఎప్పుడు తిరుగుబాటు చేశారో మీరు ఎవరైతే పోలీసు వ్యవస్థ ఇద్దరిని కూడా సమానంగా చెదరగొట్టుంటే ఇష్యూ వచ్చేది కాదు. అలాంటి సమయంలో ఎవరు రాయేశారు కూడా తెలియని పరిస్థితి. కానీ కావాలని మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఆ సిఐ ఎస్సీ అని వదిలించండి. ఎందుకు ఆ కేసు పెడతాను? ఇప్పుడు అది కూడా ఎస్సీ, నేను చూశాను టీవీలో చూస్తాను. అతను ఎస్సీ కాదు, క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే బీసీ. ఎక్కడికి పోతున్నారు? ఏంటి పోలీసు వ్యవస్థ? ఏంటి విన్యాసం? చాలా దుర్మార్గంగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, లేకపోతే అటెంప్ట్ మందరం 307. ఎందుకంటే వెళ్ళి జైలుకు పంపించడమైతే రిమాండ్కి పంపించడమే ఆలోచన ఇంకోటి లేకుండా చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి జైలుకు పంపించినంత మాత్రం భయపడిపోతాను కూడా మంచిది కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఒక ఇష్యూ కోసం ఫైట్ చేసినప్పుడు ఇలాంటి చేస్తే ఇంకా కసి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, ఇంకా గట్టిగా పనిచేసే పరిస్థితి వస్తారు. తప్పని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య వాళ్ళందరూ ఆలోచించారు. అందుకనే రేపటి నుంచి గన్నవరం ఎపిసోడ్ కింద రిలీజ్ చేయాలి ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది రిలీజ్ చేస్తాను. మొన్న అనపర్తిలో నేను వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తిగా పతనావస్థ వెళ్ళినప్పుడు నేను చెప్పాను, పోలీసు వ్యవస్థ సర్వనాశనం అయ్యారు, లెగ్గంపేట అయింది, పెద్దాపురం అయింది. మూడో రోజు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మీరు కావాలని మీటింగ్ క్యాన్సిల్ చేసి అరాచకాన్ని సృష్టించారు. అందుకే ఆ రోజు చెప్పారు. ఆ రోజు గాంధీజీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళ పైన దండి మార్చి ప్రారంభించారో అదే తరహాలో అనపర్తి మార్చిని ప్రారంభిస్తున్నా. పోలీసులు ఏదైతే ఇష్ట ప్రకారం చేస్తున్నారో ఇక్కడ సహకరించే సమస్య లేదు, సహాయ నిరాకరణ చేస్తానని చెప్పి నేను ఆ రోజు అనపర్తి మార్చి ప్రారంభించాను. 7 కిలోమీటర్లు నడిచాను, మీటింగ్ అడ్రస్ చేశాను. అందుకే ఈరోజు చెప్తున్నా, అది జరిగిన తర్వాత పోలీసు వ్యవస్థలో చలనం వస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడితే ఇంకెవరో బయటరారు కాబట్టి వీళ్ళు ఇష్ట ప్రకారం ఓట్లు గుద్దుకోవచ్చు అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక వ్యక్తిని మీరు సపోర్ట్ చేయాలంటే కొన్ని వందల వేల మంది వస్తారు. ఈ విషయాలన్నీ కూడా రేపటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల్లో తెలియజేస్తుంది. చైతన్య కోసం చాలా సార్, కృష్ణా జిల్లా ఎస్పీ జాష్వా గారు ప్రకటన చేశారు, ఎవరైతే పట్టాభి రెచ్చగొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. నేను ఏమంటున్నానంటే, కావాలని ఏదో ఒకటి నెపంగా నెపం పెట్టి రక్ష తీసుకోవాలి, అతని ఇంప్యూరిటీ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు, అవినీతి పైన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనే కావాలని దీంట్లో చేశారు తప్ప అతనికి కూడా పైనుంచి ఒత్తిడి మెడ మీద కట్టి పెట్టి తీయించే పరిస్థితి వచ్చాడు. అదే వచ్చాడు వచ్చిన అడిగాడు, మీరు అక్కడికి పోతున్నారు, మీకు ఏ పని అడిగి మీకు చెప్పాలని అడిగాడు. వాడి నుంచి నేను నోటీస్ ఇస్తాను, ఇచ్చుకోను. ఎవరికి ఇస్తారు? ఇచ్చుకోవాలి. అంటే ఈరోజు రేపు కూడా ఉందని మర్చిపోతున్నారు. నేను ఒక అపోజిషన్ లీడర్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పోయి అక్కడ కొన్ని వందల పేర మనం చూశాను. మళ్ళా చూడబోతున్నారు, నా మాట చెప్పాను అనుకోవచ్చు. రేపు నుంచి వీళ్ళు అందరికీ పనిచేస్తాను, ఎక్కడికి పారిపోలేదు, తప్పించుకోలేదు.
ప్రజాస్వామ్యంలో ఎవడు శాశ్వతంగా ఉన్నారు, శాశ్వతంగా ఉండరు. ఇంత చేసిన వాడు తిరిగి వస్తారనుకోవడం వీళ్ళ భ్రమ, పోలీసుల భ్రమ. అలాగే మనల్ని ప్రజలు లేకపోయింది, పోలీసులు అడుక్కోండి ఒకసారి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తారైతే 10 మంది 9 మంది 3 మంది పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని చూస్తే భయపడచ్చు. ఆ భయం తాత్కాలికం తప్ప రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చిత్తు చిత్తుగా ఓడించినవి కాదు, డిపాజిట్ కాకుండా చేసే పరిస్థితి వస్తుంది. నాకు అనుమానం లేదు. కానీ ఆ వచ్చే లోపల జరిగే డ్యామేజ్ ఏంటంటే, నేను అడుగుతున్న పోలీసు సిగ్గులు తలంచుకోవాలి కదా, పోలీస్ టార్చర్ చేస్తారా? పోలీస్ స్టేషన్ ఉండే దేనికి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ చేయడానికి. నేను ఈరోజు దొంతు చిన్న ఇంటికి పోవాలనుకుని బయలుదేరాను. నా బాధ్యత ఆ ఇంటి మీద రౌడీజం చేశారు, నన్ను పోనీయకుండా చేస్తే పట్టాభిని కొట్టారు కాబట్టి అది కూడా కోర్టులు ఎస్టాబ్లిష్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా తెలుసు రానిచ్చేవాడు. ఇదే పని ఎక్కడికైనా సరే ఏ పని చేస్తున్నారు ఒకటి కాదు, చాలా ఎంఎక్స్ ఇవన్నీ ఇది మంచిది కాదు, ఇది శాశ్వతంగా మెయింటైన్ చేయలేదు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను మళ్ళా దీన్ని ఏం చేయాలో రేపు మీరు మాట్లాడతాం. ప్రస్తుతానికి థ్యాంక్ యూ.